శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. కుంభరాశి జాతకులకు ఈ 2023 మార్చి 8వ తేదీన ఈ రాశివారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు ఈ 2023 మార్చి 8వ తేదీన బుధవారం రోజున ఈ రాశివారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే గనక ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా శారీరకపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు, మానసికపరమైన సంతోషము కలుగుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు, మీరు ఆనందంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తారు. అదేవిధంగా మీరు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. ఈరోజు ఎక్కువగా మంచి పనులను చేయడానికి మీ మనస్సు కుతూహలంగా ఉంటుంది. అదేవిధంగా మీ మాట తీరు వలన కూడా ఇతరులను ఆకట్టుకుంటారు. ఇప్పటి వరకు కూడా ఏవైతే మీరు తప్పులు చేసి ఉంటారో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో మీరు సరిచేసుకుంటారు. ఈరోజు మీరు మంచి డిసిప్లిన్గా వ్యవహరించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళు ఈరోజు విందు వినోదాలలో పాల్గొంటారు. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటటువంటి అవకాశాలు ఇప్పుడు మీకు మీ చేతికి అందుతాయి. ఈ రాశి వాళ్ళు ఈరోజు క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. అదేవిధంగా మీరు చేసినటువంటి రుణాలను తీర్చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఈ సమయంలో అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మీ కోరికలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి. ఏదైతే అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ అవకాశాలు అనేవి మీ వద్దకే వస్తాయి. అదేవిధంగా మీరు ఏదైతే నూతన వస్తువులను కొనాలి, ఇల్లు, గృహం, వాహనం కొనాలి అనుకునేటటువంటి వాళ్లకు కూడా రాబోయేటటువంటి రోజులలో సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. ఈ విషయంలో చెప్పడం ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. ఈ రాశి వారికి వివాహ సంబంధాలు ప్రయత్నాలలో ఉండేటటువంటి వారికి మీ ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను ఇప్పుడు మంచి ఫలితం అనేది పొందుతారు. ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వస్తున్నటువంటి మీ యొక్క వివాహ ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజులలో చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశివారు మీకు ఉండేటటువంటి జాతక దోషాలు కూడా తొలగిపోనున్నాయి. ఇక ప్రేమికుల విషయం చూస్తే గనుక ఈ రాశివారి ప్రేమికులకు మీ మధ్య ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. అదేవిధంగా మీ మధ్యన దూరము తొలగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి గొడవలు తగ్గిపోతాయి. మీ మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. మీ యొక్క ఇంటి సభ్యులతో మీ ప్రేమను చర్చించుకునే ద్వారా మీ యొక్క వివాహానికి మీ ఇంట్లో సభ్యులు ఆలస్యమైనా కూడా ఒప్పుకునేటటువంటి విధంగా పరిస్థితులు మారుతాయి. ఇక ఈ రాశివారు కెరియర్ పరంగా చూస్తే మీరు ఈరోజు పడుతున్నటువంటి శ్రమకు చక్కటి ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగానే ఉండనుంది. అదేవిధంగా ఈ రాశివారి స్త్రీలు ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో అత్తమామలతో ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఈ రాశి వాళ్ళు మీ యొక్క ఆరోగ్యం పైన ఖచ్చితంగా ఈ సమయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీరు అనారోగ్య బారిన పడతారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అదేవిధంగా మీరు చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయడం ప్రారంభించండి. విద్యార్థులు అనుకున్న విధంగానే మీ యొక్క ఫలితాలు అనేవి పొందడమే కాకుండా చక్కటి విజయాలను సాధిస్తారు. అదేవిధంగా మీరు చేసేటటువంటి విదేశీ విద్య ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అనుకున్న స్థాయి కంటే కూడా మీకు మంచి స్థాయిలోనే అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీరు మంచి ఎదుగుదలను చూస్తారు. ఈరోజు వ్యాపారులకు కూడా తమ వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు అనేవి దక్కుతాయి. మీ యొక్క వ్యాపారం అనేది మరింత వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే సూచనలు ఉన్నాయి.
ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ఇక ఈ రాశి వాళ్ళు ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అదేవిధంగా మీకు అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడానికి ఈరోజు విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ద్వారా మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.